వెల్కమ్ టు బి9 న్యూస్. నేను మీ ఆర్కే. ముందుగా ముఖ్యాంశాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో సీఎం కేసీఆర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై పలు వ్యాఖ్యలు చేసిన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క. ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదు మేరకే టీడీపీ నేత కళా వెంకట్రావును అరెస్టు చేశాం. విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం గణపవరంలో దళితులపై దాడి చేసిన అగ్రవర్ణాలు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని ఎంఈఓలు ఎంపీపీ జడ్పీటీసీలతో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సమీక్ష సమావేశం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులకు సింగరేణి సంస్థలో ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట మాజీ సింగరేణి కార్మికుల పిల్లలు, ప్రస్తుత కార్మికుల డిప్లొమా వారసులు, కోల్ బెల్ట్ ఏరియాల డిప్లొమా హోల్డర్స్ ధర్నా చేపట్టారు. వ్యాప్తంగా మైనింగ్ చేస్తే ఏదో ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని పేద పిల్లలు లేదా ఉద్యోగస్తుల పిల్లలు చాలా సంవత్సరాల నుంచి మైనింగ్ డిప్లొమా చేస్తున్నారు. తెలంగాణ రాకముందు చాలా అన్యాయం జరిగింది సింగరేణి ప్రాంతంలో నిరుద్యోగులకి. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇదే పరిస్థితి ప్రస్తుతం కొనసాగడం శోచనీయం. ముఖ్యంగా సింగరేణిలో అండర్ మైన్లు తవ్విస్తే ఎక్కువ మందికి ఉపాధి కలుగుతుందని చెప్పిన సీఎం కేసీఆర్ గారు గెలిచిన తర్వాత అండర్ మైన్లు అన్నీ మూపిస్తూ 150,000 మంది కార్మికుల సంఖ్యను ఇవాళ 40,000 మందికి తగ్గించారు. ఒక పక్క సింగరేణికి లాభాలు వస్తుందని ప్రకటిస్తున్నారు, కానీ సింగరేణిలో ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతూ ఉంది. ఉద్యోగులకి రాని లాభాలు, ఉద్యోగులకు లేదా ప్రజలకు పంచని లాభాలు ఎవరి కోసం ఎవరి జేబులోకి పోతున్నాయి? ఈరోజు ఇంతమంది పిల్లలు రోడ్డెక్కాల్సిన దౌర్భాగ్య స్థితి తెలంగాణలో రావడం నిజంగా శోచనీయం. ముఖ్యంగా వీళ్ళ న్యాయమైన డిమాండ్ ఏంటంటే, ఎక్కడ ఉపాధి అవకాశాలు మైనింగ్ చేస్తే సింగరేణి తప్ప ఈ ప్రాంతంలో ఎక్కడ మైనింగ్ అవకాశాలు లేవు. అట్లాంటి వాళ్ళు డిప్లొమాలు చేసి బీటెక్లు మైనింగ్లో చేసి ఈరోజు ఖాళీగా ఉన్నారు. చాలామంది పేద ప్రజలు కడుపులు కట్టుకొని ఈ పిల్లల్ని చదివిస్తే ఈరోజు ప్రభుత్వం ఇస్తామన్న నోటిఫికేషన్లో, సీఎండీ గారు ప్రకటించిన నోటిఫికేషన్లో మైనింగ్కి సంబంధించిన ఉద్యోగాలు లేకపోవడం చాలా శోచనీయమైన అంశం. ఈ విషయంలో మేము సింగరేణిని డిమాండ్ చేస్తున్నాం లేదా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, నిరుద్యోగం తగ్గాలంటే సింగరేణిలో అండర్ మైన్లు తవ్వండి, ఉపాధి అవకాశాలు పెంచండి, ఇట్లా చదువుకున్న వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించండి. లేని పరిస్థితుల్లో ఈ మైనింగ్ విద్యార్థుల తరపున మేము సింగరేణి మీద కానీ ప్రభుత్వం మీద కానీ ఉపాధి అవకాశాల కోసం. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్కు చెందిన మహేందర్ అనారోగ్యంతో బాధపడుతుండగా ఈ విషయం తెలుసుకున్న చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అతని ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని 4 లక్షల రూపాయల ఎల్ఓసీని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్కు కృతజ్ఞతలు తెలియజేశారు. మరి ఇప్పుడు ఇది ఫోటో ఉందా ఎన్ని దగ్గర? మీ దగ్గర ఉందా కాపీ? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటన సందర్భంగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై పలు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టుల పేరుతో కాలయాపన చేస్తున్నారని, అంచనాలు పెంచుతూ కోట్ల రూపాయలు దోచేస్తున్నారని మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కోట్ల రూపాయలతో కడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు ముఖ్యమంత్రి కుటుంబానికి సంబంధించిన వారి జేబులు నింపడానికి తప్ప రైతుల కష్టాలు తీర్చడానికి కాదని విమర్శించారు.
గత 6 సంవత్సరాల నుంచి అసెంబ్లీ సాక్షిగా ప్రాజెక్టు డిపిఆర్ అడుగుతుంటే ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదని అన్నారు. బీజేపీ టీఆర్ఎస్ రెండు ఒకే గాడికి చెందిన పార్టీలని అన్నారు. అతి త్వరలో కేసీఆర్ అరెస్ట్ అవుతాడని చెప్పిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పుడేం చేస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టుల మాటన జరుగుతున్న అవినీతిని బయట పెట్టేందుకు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టుల బాట కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కొన్ని వాస్తవ విషయాల గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు పాలనను మరిచి సెక్రటేరియట్ మూసేసి మామూలులో కొన్ని నెలలుగా పడుకొని ఒక్కసారి ఉలిక్కిపడి కాళేశ్వరం దగ్గరికి వెళ్ళి రైతు కోసం నుంచి కూడింది కాళేశ్వరం రైతు కోసం నుంచి కాదు ఏ చంద్రశేఖర్ రావు ఆశ నుంచి దోపిడి నుంచి పుట్టిందే కాళేశ్వరం కేవలం 28,000 కోట్లతో అయిపోయేటువంటి ప్రాణయత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణయత చేయగలుగుతాం. రీడిజైనింగ్ అని చెప్పి రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్నటువంటి ప్రాజెక్టు రీడిజైనింగ్ వచ్చింది. 80,000 కోట్లకి పెంచి 1,000 కోట్లు దోపిడి చేసుకునేందుకు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టు కాలుష్యం అది చాలా అన్నట్టు ప్రతి 6 నెలలకు ఒకసారి అంచనా పెంచు ప్రతి 6 నెలలకు ఒకసారి ఏదో ఒకటి యాడ్ చేస్తూ 15,000 కోట్లు పెంచేస్తుంది. ఈ పెరిగిన సొమ్ము ఇదంతా దోపిడీ గురవుతుంది తప్ప రాష్ట్ర ప్రజలకు కానీ వ్యవసాయ భూములకు కానీ ఇక్కడ ఉపయోగపడలేదు. రోజుకు 2 టీఎంసీలు కాళేశ్వరం ప్రాజెక్టుని ప్రారంభోత్సవం చేసిన 2 సంవత్సరాలు పైన అవుతుంది. కరీంనగర్ జిల్లా చొప్పదండి నవోదయ పాఠశాలలో వివిధ మండలాల ఎంఈఓలు ఎంపీపీలు జడ్పీటీసీలతో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గురుకుల విద్యాలయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అధికారులకు ప్రజాప్రతినిధులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులు భౌతిక దూరం కూర్చొనేలా ఏర్పాట్లు చేయాలని, పిల్లలకు మధ్యాహ్న భోజనం కోసం ఏర్పాట్లు చేయాలని సూచించారు. పాఠశాలలను పూర్తి స్థాయిలో శుభ్రం చేసి శానిటైజ్ చేయాలని సూచించారు. పాఠశాలలు శుభ్రం చేసేందుకు గ్రామ పంచాయతీ సిబ్బంది సహకారం తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని, ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యారంగం అభివృద్ధి కోసం అనేక సంస్కరణలు చేశారని తెలిపారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించేందుకు గురుకుల విద్యాలయాలను ప్రారంభించారని, ఒక్కో విద్యార్థిపై 120,000 రూపాయలను సంవత్సరానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. ఈ సమావేశంలో పలు మండలాల ఎంఈఓలు ఎంపీపీలు జడ్పీటీసీలు పార్టీ నాయకులు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ మీద పోలేస్తుంది, వైద్య రంగంలో కూడా కంటే ఇక నేను రాని పెట్టావు సర్కారు దవాఖానకు అనే సిస్టమ్ పోయి సర్కారు దవాఖానకే పోతారనేటువంటి సిస్టమ్ ఇవాళ వచ్చింది. ఇలా ప్రస్తుతం ఈ మాతా శిశు కేంద్రం పరిమాణంలో అద్భుతంగా పెట్టుకున్నాం. అక్కడ పోతే ప్రస్తుతం నార్మల్ డెలివరీ కేసీఆర్ పిలిపిస్తా ఉన్నాం అద్భుతంగా. మరి అక్కడ కూడా అనేక ఇప్పుడు ప్రతి ప్రముఖ వైద్య శాఖ పోతే మనం చొప్పదండికే పోయామనుకున్నాం. దవాఖానకు పోతే ఎంత ఓపీ ఉంది అంటే 150-200 పర్ డే వస్తారు. అంటే ఇట్లా విద్య వైద్యం పేదలకు అందుబాటులో ఉండాలనేటువంటిది ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానంలో ఇవాళ ఈ 2 కూడా ముందుకు పోతున్నటువంటి సందర్భం. విద్యారంగంలో గురుకుల పాఠశాలలు ముఖ్యంగా మైనారిటీ బీసీ ఎస్సీ గిరిజన ఈ రకంగా
పాఠశాలలు తీసుకురావడం జరిగింది. సుమారుగా 940 పాఠశాలలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్రం వచ్చిన తర్వాత నెలకొల్పుతుంది. ఆ పాఠశాలలో సేమ్ మన కార్పొరేట్ శ్రీ చైతన్య నారాయణ స్కూల్స్లో ఎటువంటి ఎడ్యుకేషన్ అందుతుందో అదేవిధంగా మన పాఠశాలలో ఇవాళ విద్య అందుతా ఉంది. అది మీ ద్వారా. ఇవాళ 10 GPA ఒక్కటే మహాకృప. మేము చదువుకున్నప్పుడు ఫస్ట్ క్లాస్ వచ్చిందంటే 10 ఊర్ల పెట్టు ఒక హీరో, 10 ఊర్లలో వాళ్ళ హీరో లాగా చూస్తుంది. ఫస్ట్ క్లాస్ వస్తే 360 దాటితే ఇంకా ఆ పిల్లవాడిని అందరు ప్రశంసిస్తారు అధికారుల నుంచి మొదలుపెడతారు. మరి అట్లా ఇవాళ 10 GPA ఒక పాఠశాల ఎంత వస్తున్నాయంటే 5, 10 పాసర ఎన్ని సీట్లు వస్తున్నాయంటే 2, 3, 4 ఇట్లా చెప్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే ఎంత విద్యా విధానంలో మార్పులు వచ్చినాయి, చెప్పే విధానంలో మార్పులు వచ్చినాయి, పడుచుకునే విధానంలో మార్పులు వచ్చినాయి. అద్భుతమైన ఒక్కొక్క విద్యార్థి మీద 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టగల రాష్ట్ర ప్రభుత్వం ద్వారా విద్యార్థికి ఒక మంచి నాణ్యమైనటువంటి మరి విద్యను అందిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం మీ ద్వారా. ఇదే సందర్భంలో మంచి పౌష్టికాహారాన్ని కూడా పిల్లలకు అందజేస్తారు. పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ కరోనా వచ్చి పోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో పక్క చిక్కిపోయి అందవికారంగా అయిపోయి మళ్ళీ మన పాఠశాలకు వస్తారు. కానీ మన పాఠశాలలో ఉన్నంతసేపు ఎట్లా ఉంటారంటే మంచి రోజు పౌష్టికాహారంలో కూడుకున్నట్టు పాలు, గుడ్డు, కూరగాయలు, మాంసాహారం ఇట్లా రకరకాల పోషక విలువలైనటువంటి ఆహారం ఇస్తారట. పిల్లలు విజయనగరం జిల్లాలో రామతీర్థం ఘటనపై మాజీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావును శ్రీకాకుళం జిల్లాలోని ఆయన నివాసం వద్ద అర్ధరాత్రి అరెస్టు చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డి కారుపై దాడి ఘటనలో ఆయనను అరెస్టు చేసినట్లు సమాచారం. పరిస్థితి అక్కడ ఇది అన్యాయం అని చెప్పి దేవుడి కోసం మనం అక్కడ చెప్తే ఉత్తరాంధ్రలో ఉండేటటువంటి నాయకులందరి మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. అక్కడ నా మీద మనం చేయడానికి అక్కడికి వచ్చామని చెప్పి నా మీద చంద్రబాబు నాయుడు గారి మీద మన పెద్దలందరి మీద కేసు విజయసాయిరెడ్డి గారు ఇస్తారు. ఏమని ఇస్తారు ఆయన కాగితంలో? ఐపీసీ ఇండియన్ క్రిమినల్ కోడ్ ప్రకారం పలానా పలానా వాళ్ళందరూ కుట్ర చేస్తారు, నా ప్రాణానికి హాని అయిపోద్ది, అందువల్ల మీరు అందరూ వాళ్ళకి జైల్లో పెట్టేసి జైలు లేకుండా చేయండి. ఐపీసీ సెక్షన్లు కూడా ఆయన పోలీస్ వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చి మీరు వాళ్ళు అరెస్ట్ చేసేయండి అన్నట్టుగా మరి ఆయనేమో ఆ రోజున పిటిషన్ ఇచ్చి పోలీస్ వ్యవస్థని నిర్వీర్యం చేసి వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి లేనటువంటి కేసును సృష్టించి చంద్రబాబు నాయుడు గారు కళా వెంకట్రావు గారు కుట్ర పని ఆయన మద్దతు చేసేయడానికి అక్కడికి వచ్చామంట. మేము పోలీసు వాళ్ళు మాకు పెర్మిషన్ ఎలా ఇచ్చారండి? రాముడికి అన్యాయం జరిగింది, రాముడు వారు తల్లారి గీశారు, ఒక అపోజిషన్ లీడర్గా పార్టీ అధ్యక్షుడిగా నేను వస్తున్నానని పోలీసు వారికి అప్లికేషన్ పెట్టుకుంటే పోలీసు వాళ్ళకు పెర్మిషన్ ఇచ్చారు. రాజ్యాంగంలో పోలీసు ఒక వ్యవస్థ, వాళ్ళు చట్టం ప్రకారం నడుస్తారు. కానీ ముఖ్యమంత్రి గారు ఆయన అణుంగు నేస్తాలైనటువంటి విజయసాయిరెడ్డి గారు ఆయనే పేపర్ మీద రాసేసి వీళ్ళు కుట్ర చేస్తారు, వీళ్ళు మర్డర్ చేస్తారు, ఈ సెక్షన్లు పలాన పలాన వేయండి, ఈ కుట్రదారులందరినీ కూడా అరెస్ట్ చేసేయండి, చంద్రబాబు నాయుడు కళా వెంకట్రావుని అని చెప్పి అందులో రాసి ఆయన కాగితం ఇచ్చేస్తే
మీరు వెళ్ళాలని అరెస్ట్ చేస్తారా చేయరా అనేటటువంటి ఒత్తిడితో ప్రభుత్వం ఏమంటే మేము 151 మందితో గెలిచాం, నువ్వు ఆ పోస్ట్లో ఉండాలంటే అలా అరెస్ట్ చేయండి, నువ్వు ఈ పెద్ద పోస్ట్లో ఉండాలంటే నువ్వు ఈ పని చేయి, ఆ పోస్ట్లో ఉండాలంటే ఆ పని చేయి అని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చేసినటువంటి కార్యక్రమం వల్ల ఈ రోజున రాత్రి మీద పండగ అయిపోయిన తర్వాత భోజనం చేస్తుంటే వచ్చి మరి వస్తారా రారా అని ఇంట్లోకి వచ్చి బెడ్రూమ్ దగ్గరికి కూడా వచ్చి రమ్మని పిలిచినటువంటి దౌర్భాగ్య స్థితి. రామతీర్థంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఉంది కదా, దాని మీద తీసుకెళ్తున్న పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఉత్తరాంధ్రలో ఉండే నారాయణ కూడా అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో 32వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా రవాణా శాఖ అధికారి పరందామరెడ్డి ఆధ్వర్యంలో ఆటో కారు లారీ డ్రైవర్లకు ప్రయాణికులకు ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరాన్ని కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ప్రారంభించారు. ప్రమాదాల వల్ల మరణాలు అంగవైకల్యం సంభవించి స్థాయని ఆరోగ్యాలు పాడవుతాయని సంక్షేమము కుంటుపడుతుందని తెలుసుకున్నాను. చక్కగా ఇంటికి వెళ్ళాలనే వారు కోరుకుంటాం, కానీ వారికి అనుకునే చక్రాన్ని యాక్సిడెంట్ అయి జరగడానికి ఎక్కడైనా జరిగితే మన కుటుంబం ఎంత నష్టపోతుంది అనేటువంటి ఊహించుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అంచేతే మీరందరూ కూడా ఏదైతే ప్రభుత్వ నిబంధనలు ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయో వాటిని ప్రభుత్వం పెట్టిన నిబంధనలు కాదు మన కుటుంబం కోసం పెట్టాలనే విధంగా మీరు తీసుకోవాలి. ఇది మొదటిగా మీరు ప్రమాణం చేయాలి. అలాగే రెండోది మీరు వెహికల్లో ఉన్నప్పుడు రవాణా ఒకటి జరుగుతుంది అయ్యో ఆటో తెలుపుకుండా ఆపైన అనేటువంటి ఆ రోజు పోలీస్ వారి నుంచి ఒక విజ్ఞాపన వస్తే మీరందరూ మా ఇంటికి ఆటో తీసుకొచ్చాం. నేను అధికార పార్టీని ఆటో నడుపుకుంటూ స్టేషన్కి వచ్చాం, మన కష్టం ఏదో చెప్పాం, పైన ఉన్న వాళ్ళకి లెటర్లు పెట్టాం, ఏదో మన పని మనం చేసుకుంటూ ఉన్నాం. అంచేది ఎందుకు చెప్తున్నానంటే ఒక లిమిట్ దాటిపోతే మాట్లాడి చేసే భాగంలో అనేక చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది, అన్నీ మనం ఆపలేం. కాబట్టి మనం ఆపగలిగినటువంటి ప్రమాదాలు ఆపగలిగితే మీరు ఎలా తిరిగినా కొంత ఇబ్బంది ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా మీరు కూడా దృష్టిలో ఉంచుకొని ఈ ఏదైతే భద్రతా వారోత్సవాలు పెట్టారో ఈ వారోత్సవాలను మన కోసం పెట్టిన విధంగా మీరు తీసుకోవాలి. అలాగే ఒకటి రెండు చెప్తాం కానీ వీలైనంత వరకు ఈ రికమెండేషన్ కూడా చెయ్యం. ఇచ్చేదంటే దానివల్ల మీకు ఈ ఆటో మీద ఎక్కినటువంటి వారికి ముందు ప్రయాణం చేసే వారు అందరికీ తీసుకుంటుంది. కాబట్టి అందరూ తప్పనిసరిగా మీ ఆటో యొక్క రికార్డుని కరెక్ట్గా పెట్టుకోండి. అక్కడ మీరు సమాజం పట్ల 70% బాధ్యతగా ఉన్నట్లే, మిగిలిన 20% నాగిరెడ్డి మాట్లాడుతూ చెప్పారు చాలా స్పీడ్ అయిపోతున్నారు, ఏం చేస్తాం అంతా యువరక్తం, వాళ్ళు యువరక్తంతో ఉన్నారు కంటే మనం లెక్కాం, కానీ యువరక్తం మారడం లెక్కించడానికి ఉపయోగించాలి, కానీ ఎక్సలెంట్ మీద వెళ్ళకుండా చూడాలి. ఏం చేస్తే ఎక్సలెంట్ మీద వెళ్ళిందో అది మన మాట ఎంతో దాని మాట మనం విన్నారు. అంచేత వీలైనంత వరకు కొంత యువరక్తంతో ఉన్నటువంటి గొడవలైనా మన కుటుంబం గురించి ఒకసారి ఆలోచన చేసి కొంత అవసరం మేర మాత్రమే మరి దాన్ని కూడా మనం ఉపయోగించాలని చెప్పి సందర్భంగా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుండ్రుగొండ మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక జడ్పీటీసీ వెంకటరెడ్డి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ వెంకటరెడ్డి మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్ టీకాల గురించి భయపడాల్సిన అవసరం లేదని, మొదటి రోజు జిల్లాలో కరోనా టీకాలు వేయించుకున్న వారికి ఎటువంటి రియాక్షన్ కలగలేదని ధైర్యాన్నిచ్చారు. అంతేకాకుండా సంవత్సర కాలం నుంచి ప్రజలను ఇబ్బంది పెడుతున్న మహమ్మారిని పారదోలేందుకు ప్రభుత్వం ఎంతో కష్టపడిందని తెలియజేశారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందిని ఆశా వర్కర్స్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో మొదటి టీకాను వైద్యులు డాక్టర్ ప్రవీణ్కు వేశారు.
డౌట్ ఉన్నా నన్ను అడగండి ఓకేనా. ఇప్పుడు అలాంటి అమ్మ ఒకటి మాక్సిమం రాలేదు, వచ్చిందంటే అర్థమైందంటే మన మీద వ్యాక్సిన్ పనిచేసిందని అర్థం. అర్థమైందా? మీరు చిన్నపిల్లలకి ఎంతో మందికి టీకాలు వేయించారు, మీకు తెలుసు కదా. జ్వరం వచ్చిందంటే ఏంటి టీకా? రోజు సంవత్సరం పాటు ప్రపంచాన్ని వణికించిన మహమ్మారిని పారదోలడానికి మేధావులు శాస్త్రవేత్తలు కృషి ఫలించి వ్యాక్సినేషన్ ఇలా గ్రామీణ ప్రాంతాలను కూడా ప్రారంభించి మరి ఒక విధమైన భయాందోళన పారదోలే శుభ సమయం ఆసనమైంది, ప్రారంభమైంది. ఇక్కడ చాలా సంతోషకరం ఈ విషయం. ఈ సందర్భంగా ఒక్క విషయం ప్రపంచానికి భారత జాతి గొప్పతనం, పరిపాలన యంత్రాంగం ఎంత పటిష్టమైందో మరొకసారి ప్రపంచానికి సాటి చెప్పింది భారత్. దీనికి మొదటగా ఏదైతే ఫ్రంట్ లైన్ వారియర్స్గా సేవలు అందించారో మెడికల్ పారామెడికల్ అధికార రెవెన్యూ యంత్రాంగం కానీ మరి వారి కృషి అభినందనీయం. ఇవాళ తొందరలోనే మన భారతదేశం నుంచి కోవిడ్ వైరస్ పారదోలటం ఖాయం. ఈ సందర్భంగా ఈ ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరినీ మనస్ఫూర్తిగా ప్రజాప్రతిని మేము అభినందిస్తూ భారత జాతి గొప్పతనం అనేది మరొక్కసారి ప్రపంచానికి సాటి చెప్పిన నిన్న ఈ రోజుని ప్రతి భారతీయుడు మరి గొప్ప అనుభూతిని ఆస్వాదించారని చెప్పడానికి ఏమాత్రం సంకోచం లేదు. ఎందుకంటే నిష్ఠ నిబద్ధతతోటి వ్యాక్సినేషన్ కూడా ప్రపంచంలో చాలా నిష్ఠగా, అది కూడా మన తెలుగు రాష్ట్రాల్లో మన తెలుగు పక్క రాష్ట్రమైన మొదటి స్థానంలో కూడా మన అందరం గర్వించాలా. మన తెలంగాణ వారు కూడా నిష్ఠతోటి చాలా అంకిత భావంతో పనిచేస్తున్నారు. ఇది ఎంత గర్వకారణం అభినందిస్తూ ఈ శుభ సందర్భం అంతా ఆస్వాదిస్తాం. ఓట్లేసి గెలిపించిన రైతులను, సొంత పార్టీ నేతలను తహసీల్దార్ పోలీసు కేసులతో వేధిస్తుంటే చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజని చూస్తూ ఊరుకోవడం సరికాదని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం అన్నారు. చిలకలూరిపేటలోని నవతరం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిలకలూరిపేట తహసీల్దార్ పదే పదే పోలీసు కేసులు పెడతామని బెదిరిస్తున్నందునే జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేశామని అన్నారు. ఒక దినపత్రికలో ఆమె చేసిన వ్యాఖ్యలు అదనపు అఫిడవిట్ వేసి కోర్టుకు నివేదిస్తామని అన్నారు. అవినీతి నిరోధక శాఖకు కూడా తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిని గురించి ఫిర్యాదు చేస్తామని, అధికార పార్టీ నేతల అడ్డాగా తహసీల్దార్ కార్యాలయం మారిపోయిందని అన్నారు. నకిలీ పట్టాలు అని ఉన్నత న్యాయస్థానం నిర్ణయించకుండానే తహసీల్దార్ మీడియాకు ఎలా చెబుతారని ప్రశ్నించారు. మొత్తం వ్యవహారం ఎవరి లాభం కోసం చేస్తున్నారో ప్రజలకు తెలుసన్నారు. ఇసుక రేషన్ మైనింగ్ మట్టి గ్రావెల్ మాఫియాలను అరికట్టాల్సిన అధికారులు అన్నం పెట్టే రైతులు నిరుపేదలకు వేధిస్తే ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించాలని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కలిసి బాధలు చెప్పుకోవడం తప్పేలా అవుతుందని అన్నారు. అప్పటి ఎంఆర్ఓ ఇచ్చిన పట్టాల గురించి ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించి న్యాయం కోసం ఉన్నత న్యాయస్థానంను ఆశ్రయిస్తామని తెలిపారు. రైతుల ఆత్మాభిమానం దెబ్బతీసేలా తహసీల్దార్ వ్యవహారం ఉందని, ఇలాగే కొనసాగిస్తే కోర్టు ధిక్కరణ పిటిషన్ రైతులు వేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పలువురు రైతులు పాల్గొన్నారు. మాకు 2007-08లో ఒక 87 పట్టాలు ఇచ్చారు. మేము ఆ భూమిని సాగు చేసుకుంటూ ఉంటాము. ఈ సాగు చేస్తున్న క్రమంలో ఎమ్మెల్యే శ్రీ సుజాత గారు, ఎంఆర్ఆర్ గారు మా మీద, ఎంఆర్ఆర్ గారు మాకు ఈ ప్రభుత్వం మూలం మీరు ఈ పొలాల్లో దిగి సాగు చేయడానికి వీల్లేదని చెప్పి ఒకసారి భేటీ పంపించేశారు. మళ్ళీ అదే తడ మళ్ళీ మేము తాగడం దుమ్ముకుంటున్నాం. దుమ్ముకునే తడంలో మమ్మల్ని ఇయ్యారోజు పంపించి మీ మా ఎంఆర్ఆర్ గారు మీద కలిసి కేసు పెడతా ఉంది, మీ తాట తీసుకుని రమ్మందని చెప్పి ఈ తాటను తీసుకుపోయి నా పేరు చింతా సభ నన్ను నా మీద మేము అక్కడికి కోర్టుకి వెళ్ళి ఆర్డర్ చేసుకున్నాం, చూపించాం. ఇదిగో ఈ కోర్టు ఆర్డర్ అంటే మీకు ఈ కోర్టు ఆర్డర్ నువ్వు చేసుకోమని కాదు, మా మీద కేసులు పెట్టారని చెప్పి ఇయ్యారు. మమ్మల్ని ఏదో బెదిరించి మాకు చదువు రాదు కదండి, మమ్మల్ని బెదిరించి మీరు పోలీసులు వారి మీద ఎంఆర్ఆర్ గారు మీరు కంప్లీట్ ఇచ్చారు కానీ మీరు పొలాల్లో తిరగడానికి వీల్లేదని చెప్పి ఎంఆర్ఆర్ గారు మమ్మల్ని బెదిరించి ఇయ్యారు గారు ఇల్లు మా మీద కేసులు పెట్టి తాగటం మీద నా మీద ఒక తాగటరు ఓనరు ఆంజనేయులు అని అతని మీద అది ఏదో ఆ దారిని పోతా ఉన్నాడు శ్రీహరి అని అతని మీద కేసులు పెట్టి మీరు మళ్ళీ మళ్ళీ శాలలోకి వచ్చి మిమ్మల్ని మీద క్రిమినల్ కేసులు పెట్టి మిమ్మల్ని చేపిస్తాం బెదిరించి ఈ బెదిరింపులు పాల్పడి చేసింది. మళ్ళీ ఫ్లెక్సీలు చేయలేవు ఒక ఆ శాలలో మళ్ళీ ఫ్లెక్సీలు పెట్టారు. మీరు పోయినా మళ్ళీ ఇంకా యాక్షన్ తీసుకుంటామని చేసాం. మేము ఆ ఫ్లెక్సీలు దగ్గర ఉండి మళ్ళీ ఫోటోలు తీసుకొని మా పొలాల మీద చేసుకుని మీకు అభ్యంతరం ఏంది అని చెప్పి మేము ఇచ్చేసి మమ్మల్ని బెదిరించేసరికి మేము అలాగే ఎమ్మెల్యే గారు శ్రీమతి విడుదల రజనీ గారిని గెలిచాం. ఏది 70-87 మంది కూడా చూడమ్మ మేడం గారు ఇవి పట్టాలు వచ్చినాలో కాదు, మీరే చూసుకున్నాం మాకు వచ్చినప్పుడు దొంగ పట్టాలని మీరు బాగా మమ్మల్ని పొలాల్లోకి రానివ్వట్లేదు, మీరు చూసుకుంటే మేడం గారు కూడా అది ఎంఆర్ఆర్ గారు చూసుకునేది మీరు ఆ కాడికి పోండి అని అన్నారు. లేదమ్మా తాటలోటి స్టేషన్లో ఆపి ఉంది,
టాటర్ అన్న ఇప్పించనమ్మ డ్రైవర్ బాధపడుతున్నాడు ఓనరు అతను టాటర్ ఇప్పించమంటే అది కూడా ఎంఆర్ఆర్ గారు చూసుకుని పోని విడుదల రజనీ గారు అన్నారు మాకే దుఃఖం ఒక దాసక మేము నవతర పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వచ్చి ఒక ఎన్ఎస్ పత్రం ఇచ్చిదే మా సమస్య అని చెప్పాం వారు ఏదో సరే నేను మాట్లాడి పరిష్కారం చేస్తాను అని అన్నారు అందులో మళ్ళీ శ్రీకృష్ణదేవరాయలు గారి దగ్గరికి వెళ్ళాం సార్ ఇది మా పరిస్థితి గతంలో ఇలా పట్టాలి సార్ మేము చేసుకుంటాం ఈ చేసుకుంటాను ఈ రకంగా ఎంఆర్ఆర్ గారు మనం బెదిరించి మళ్ళీ మళ్ళీ మీ చేలలో పోతే మీ మీద తప్పు చేసుకుని బనాయించి మమ్మల్ని ఇబ్బందులు పెడతామని చెప్పి వారు మమ్మల్ని భయప్రాంతులు గుర్తు చేశారని కృష్ణదేవరాయల గారికి అన్నం ఇచ్చాం ఆయన కూడా జిల్లా ఎస్పీ గారికి ఆర్డీఓ గారికి జిల్లా కలెక్టర్ గారికి ఫోన్ చేసి చెప్పి మేము చెప్తాం మీకు మీకు వాళ్ళు విచారించి మీ న్యాయం చేస్తారు ఫోన్ అని అన్నారు మేము అదే తరుణంలో నిన్న ఎస్పీ గారిని కలిసామన్నా కలిసి ఎన్ఎస్ పత్రం ఇచ్చేది సార్ మాకు ఇలా పువ్వులు పూర్తి ఆర్డర్ వచ్చినా కూడా ఈ ఆర్డర్ లేదు ఏం లేదని చెప్పి మమ్మల్ని బయటపెట్టి ఇచ్చేస్తాం సార్ అని ఎన్ఎస్ పత్రం ఇచ్చాం సార్ మేము ఈసారి చూస్తాం అని చెప్పి పంపించారు సార్ అది ఇక అలాగే జిల్లా కలెక్టర్ గారికి కూడా వాళ్ళు కూడా కలిసి ఎన్ఎస్ పత్రం ఇచ్చాం ఎక్కడ మాకు న్యాయం జరగలేదు సార్ అదేదో మీరే ఇచ్చేసి మా మీద ఆ కేసులు ఎత్తేసి మా రైతులందరూ న్యాయం చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్ ఒక సామాన్యంగా ఒక యార్డు డైరెక్టర్గా నాకే న్యాయం చేయలేనప్పుడు వెనకున్న పేద పేద ప్రజలకు న్యాయం ఎలా జరిగిందని మేము కోరుకుంటాం సార్ అది సార్ గారు నకిలీవి అని చెప్పి ఆమె మాట్లాడటం ఇవన్నీ కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్ళాం. కోర్టు దృష్టికి తీసుకెళ్ళినటువంటి క్రమంలో హైకోర్టు వెంటనే దాని మీద మధ్యంతర ఉత్తర్వులు ఇంటీరియం ఆర్డర్ ఇవ్వడం జరిగింది. 23/12/2020 తారీఖున రిపిటేషన్ నెంబర్ 248/2020 రిపిటేషన్లో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మరి తహసీల్దార్ గారు 4/4/2020 రైతులు సాగు చేసుకునేటువంటి క్రమంలో ఆ పొలంలోకి ఎంఆర్ఓ గారి తాలూకా విఆర్ఓ కానీ రాజాపేట విఆర్ఓ అట్లనే బొప్పూడి విఆర్ఓ వీళ్ళందరూ కూడా వెళ్ళి రైతుల పొలాల్లో సాగు చేసుకునేటువంటి ట్రాక్టర్ని బలవంతంగా స్వాధీనం చేసుకొని హైకోర్టు ఉత్తర్వులను కూడా ధిక్కరిస్తూ వాళ్ళ మీద పోలీస్ కేసు పెట్టడం జరిగింది. పోలీస్ కేసు పెట్టినటువంటి క్రమంలో తహసీల్దార్ గారిని కలిసి వారికి మేము ఒక హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వు కాపీని ఇచ్చాం. అట్లానే దీన్ని పరిశీలించమని శ్రీవాసన్పూర్ కపూర్ గారు సబ్ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆ కాపీని కూడా వారికి అందజేయడం జరిగింది. హైకోర్టు ధిక్కరించే విధంగా రైతుల మీద కేసులు పెట్టడాన్ని నవదరం పాటి నుంచి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇంకా వీళ్ళని వేధింపులకు గురి చేయడం ప్రత్యేకించి ఈరోజు పేపర్లో మరి ఎంఆర్ఓ గారు విలేకరుల సమావేశం నిర్వహించి మీ మీద పోలీస్ కేసులు పెడతాం ఇవన్నీ కూడా నకిలీ పట్టాలని చెప్పి చెప్పడం అనేది చాలా బాధ కలుగుతూ ఉంది. ఎంఆర్ఓ గారికి చేతులెత్తి నమస్కరించి ఆమెకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వీళ్ళందరూ కూడా నిరుపేద రైతులు. వీళ్ళ మీద మీరు కోర్టు ఉత్తర్వులు ధిక్కరించి కేసులు పెట్టాలనేటువంటి ఆలోచన మీరు చేస్తే మేము తప్పకుండా మీరు కేసులు పెట్టండి, పోలీసులతో మీరు వేధించండి, మేము అంగీకరిస్తాం. మీరు అంతకన్నా ఏం చేయలేరు. కానీ తహసీల్దార్ గారికి ఒక మాట చెప్తా ఉన్నాం, మీరు పోలీస్ కేసులతో భయపెట్టాలి అనేటువంటి ఆలోచన చాలా తప్పుడు ఆలోచన. మీ పద్ధతి మార్చుకోవాలి. మాకు కష్టం వచ్చినప్పుడు కలెక్టర్ని కలుస్తాం, మాకు కష్టం వచ్చినప్పుడు ఎస్పీని కలుస్తాం. ఎందుకంటే మా సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పి మీరు కోపగించుకొని వీళ్ళ మీద కేసులు పెట్టాలనేటువంటి ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. జిల్లా చిలుగులూరుపేట మండలం బొప్పిడి గ్రామం, మాకు 2007-2008 బొప్పిడి గ్రామంలో మాకు పేద రైతులకి ప్రభుత్వం భూములు ఇచ్చింది. ఆ భూములు సాగు చేసుకుంటా ఈ సంవత్సరం వెళ్ళి దున్నుకుంటుంటే చిలుగులూరుపేట పట్టణ తహసీల్దార్ జి సుజాత గారు వచ్చి పోలీస్ కేసులు పెట్టి మాకు ఈ డాక్టర్ మీద చింతసాంబయ్య గారి మీద కేసులు పెట్టారు. ఈ భూములు మేము ఎప్పటి నుంచో సాగు చేసుకుంటాం, ఈ భూములు మీ కాదు దొంగ పట్టాలని మాకు బెదిరిస్తున్నారు. పోలీసుల ద్వారా బెదిరించి మా మీద అక్రమ కేసులు పెడుతున్నారు. ఈ భూముల మీద చిలుకలూరుపేట వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దేవినేని శంకర్రావు గారు, టీడీపీ నాయకుడు కొంతమంది కుమ్మక్కయ్య ఈ భూమిని గ్రానైట్ యాజమాన్యానికి అమ్మాలని చూస్తున్నారు. మా పేద రైతులకు న్యాయం జరపాలని జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, ఎంపీ కృష్ణదేవరావు గారికి మేము వినిపించుకుంటున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం లింగపాలెం మండలం గణపవరంలో దళిత యువకులపై దాడి చేసిన అగ్రవర్ణాలు, యువకుల ఫిర్యాదుతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని స్థానిక ఎస్ఐ మీడియాతో తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా టి నర్సపురం మండలం జగ్గవరం గ్రామానికి చెందిన యువకులను లింగపాలెం మండలం సింగగూడెం గ్రామానికి వారి బంధువుల ఇంటికి వెళ్తుండగా
మార్గమధ్యంలో గుర్తుపాడు గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు దళితులైన యువకులను కోడిపుంజులు దొంగలించారనే నేపంతో ఒక రాత్రి మొత్తం యువకులను చెట్లకు కట్టేసి విచక్షణ రైతంగా కర్రలతో వైర్లతో కొట్టారు. ప్రస్తుతం చింతలపూడి ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరిన యువకులు తమను అన్యాయంగా కొట్టారని యువకులు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సింగుడు వెళ్దామని చెప్పేసి బయలుదేరుతుంటే సింగుడు వెళ్తున్నాను సార్. సింగుడు వెళ్తుంటే గుర్తుపడ అనే ఊర్లో లెఫ్ట్ సైడ్లో ఒక షాప్ ఉండింది సార్. ఆ షాప్ కాడ ఆగాను సార్. షాప్ కాడ ఆగితే అక్కడ మావాడు ఏం చేశాడంటే పెట్రోల్ ఉందా అని చెప్పేసి బాలు అనే కుర్రోడిని అడిగాడు సార్. ఆడు బాలు గడు బండి మీద ఉన్నాడు సార్. అయితే పెట్రోల్ ఉందని అడిగితే పెట్రోల్ ఉంది లేదని చెప్పాడు సార్. అయితే సంతోష్ టేబుల్పై ఉన్న బాటిల్ తీసి కింద పెట్టాడు. టేబుల్పై ఉన్న బాటిల్ కింద పెట్టాడు సార్. నేను పెట్రోల్ ఉంది కదరా ఎందుకు బొంకులో కొట్టించుకుందాం ఒకసారి మళ్ళీ ఇక్కడ 100 రూపాయలు అయింది కదా ఎందుకని చెప్పేసి అన్నాను సార్. అన్నప్పటికీ అది కింద పెట్టేశారు సార్. ఈ లోపల ఆ యాండీ గారు చూశారు బాటిల్ కింద ఎందుకు పెట్టాం మీరు దొంగలు లేకున్నారు కోలు దొంగలు మీరైనా అది ఇది అని చెప్పేశారు. చెప్పేసి అలా ఊరోళ్ళకి ఫోన్ చేస్తే నలుగురు వచ్చారు సార్. నలుగురు వచ్చేసి బలవంతంగా ఆ రోజు నైట్ పెట్రోల్ గురించి అడిగారు సార్. పెట్రోల్కి మాకు ఎలాంటి సంబంధం లేదు సార్ పెట్రోల్ అయితే తీలేదు సార్. అయితే కోళ్ళు గురించి అడిగారు సార్ కోళ్ళు మేము కోడి పందాలకు వెళ్ళాం అలాంటి అలవాట్లు మాకు లేదు సార్ అని చెప్పేసి సార్. అయితే ఆ రోజు నైట్ మా మామయ్య వచ్చినట్టు తీసుకెళ్ళిపోయాడు సార్. ప్రవీణ్ అనే ఒక కుర్రోడు వాళ్ళ దగ్గరే ఉన్నాడు సార్. వాళ్ళ మమ్మీ డాడీ రాకపోతే అక్కడే ఉన్నాడు సార్. వాళ్ళ మమ్మీ డాడీ రాకపోతే అక్కడే ఉన్నాడు. అయితే ఆడితో ఇలా అని చెప్పించారు సార్ మా మేము కోళ్ళు ఏం చేస్తాం అది ఇది అని చెప్పేసి చెప్పించారు సార్. చెప్పేశాక తెల్లారి వెళ్ళాక ప్రవీణ్ నిజం చెప్పేశాడు నువ్వు అంటే అది ఇది అని చెప్పేసి మమ్మల్ని పట్టుకొని కొట్టాడు సార్. కొట్టేసేసి సాయంత్రం పూటలో ఇలా అని చెప్పమన్నారు సార్ పోలీసులకి. పోలీసుల ముందర మేము ఏది చెప్తే అది ఉమ్మనని మేము ఎన్ని కోళ్ళు పోయినాయి అంటే అన్ని కోళ్ళు ఉమ్మని అని చెప్పండి లేకపోతే మిమ్మల్ని చంపించేస్తాం లేకపోతే త్రా డిగ్రీ పెట్టేస్తాం అది ఇది అని చెప్పారు సార్. చెప్పేపటికి సరేనని చెప్పాను సార్ భయం వేసి సరేనని చెప్పాము. తర్వాత ఏంటో అక్కడ సంతోష్ వాళ్ళ చిన్నాను వచ్చి సంతకం పెట్టించి పోలీస్ స్టేషన్లో నుంచి ఇంటికి తీసుకొచ్చారు సార్. అది సార్ కోళ్ళకి మాకైతే ఎలాంటి సంబంధం లేదు సార్. గుర్తుపడులో మేము ఇలా ఆగితే గుర్తుపడోళ్ళు కొంత అక్కడ రోడ్డు మీద నుంచి ఉన్నాం సార్ కొట్టుకాడ అయితే అక్కడ 4 కుర్రోళ్ళు వచ్చి మమ్మల్ని పట్టుకొని కొట్టారు సార్. అక్కడ తర్వాత తోటలకు ఎక్కడికో తీసుకెళ్ళి మమ్మల్ని 4 కింద పట్టుకొని కొట్టి చెట్టుకి కట్టేశారు సార్. చెట్టుకి కట్టేసి పోలీసులు ఫోన్ చేశారు సార్. అప్పుడు పోలీసులు వచ్చి తీసుకెళ్ళారు సార్ మమ్మల్ని. ఇద్దరు దళిత యువకుల్ని కొంతమంది గణపవారిగూడెం గ్రామంలో చెట్టుకు కట్టేసడం కొట్టడం దానికి సంబంధించి వాట్సాప్లో వీడియో క్లిప్ రావడం చూసి దాని మీద మేము వెంటనే స్పందించాం. అదే టైంలో ఆ కుర్రవాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. ఇద్దరు కుర్రవాళ్ళు ఒక అబ్బాయి పేరు బేతి సంతోష్ ఇంకొక అబ్బాయి పేరు వెంకటేశ్వరరావు. అయితే వీళ్ళిద్దరిది మేము స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం వీళ్ళిద్దరూ ప్లస్ వాళ్ళ స్నేహితులైనటువంటి ఇంకొక ఇద్దరు కలిసి మొత్తం 4 కలిసి ఒక మోటార్ సైకిల్ మీద 18వ తారీఖు సాయంత్రం సుమారు 8-9 గంటల మధ్యలో వాళ్ళ గ్రామమైనటువంటి జగ్గవరం అనే గ్రామం నుంచి బయలుదేరి ఈ గణపవారిగూడెం దగ్గరికి వచ్చేసరికి మోటార్ సైకిల్ పెట్రోల్ పోయించుకోవడం కోసం అక్కడ రోడ్డు పక్క విడివిగా అమ్ముతున్నటువంటి పెట్రోల్ బాటిల్ని చూసి అక్కడ ఆగి అందరూ ఒక పెట్రోల్ బాటిల్ తీసి ఇందులో పోసుకోవడానికి ఏదో పోసుకోవడం కోసం అని చెప్పి ఆ బాటిల్ పట్టుకునే సమయానికి ఆ షాప్కు సంబంధించినటువంటి లేడీ వచ్చి మీరు చెప్పకుండా బాటిల్ ఎలా తీస్తున్నారు దొంగతనంగా చేయడానికి వచ్చారని చెప్పి ఆవిడ క్యాకులో వేసేసరికి చుట్టుపక్కల వచ్చి వాళ్ళ నలుగురిని పట్టుకోవడానికి ప్రయత్నం చేయగా అందులో ఇద్దరు పారిపోవడం ఈ సంతోష్ వెంకటేశ్వరరావు అనే వాళ్ళు అక్కడ వాళ్ళ పబ్లిక్కి దొరకడంతో వాళ్ళు పట్టుకొని వీళ్ళని అడిగి మీరు ఎందుకు వచ్చారు కోళ్ళు దొంగతనాలు చేయడానికి వచ్చారని చెప్పి వాళ్ళు అడిగేసరికి మేము అలాంటి ఏం చేయలేదని వాళ్ళు చెప్పారు. అయితే అప్పటికీ వాళ్ళు వదలకపోయేసరికి అందులో ఈ వెంకటేశ్వరరావు అనే అతను వాళ్ళ మేనమావ ఉంటే వాళ్ళ మేనమావ ఫోన్ చేసి పిలిపించుకొని మేము ఏదైనా ఉంటే రేపు మాట్లాడుకుంటాం అలా అని చెప్పి వదిలిపెట్టమంటే ఆ వెంకటేశ్వరరావు అనే అతను వదిలిపెట్టారు. ఈ సంతోష్ ప్రవీణ్ అనే చూడండి అయితే మాత్రం వాళ్ళు 18వ తారీఖు రాత్రి అంజిబాబు అనే వాళ్ళ కోళ్ళ దొడ్లో అక్కడ కుర్రాన్ని బంధించారు. అయితే నిన్న ఉదయాన్నే ఈ సంతోష్ ఇంటికి ఒక 4 వెళ్ళి సంతోష్ని వాళ్ళ ఊరి నుంచి మళ్ళీ ఇక్కడ కోళ్ళదొడ్డు దగ్గర తీసుకొచ్చి ఈ సంతోష్ని ప్లస్ వెంకటేశ్వరరావుని కూడా వాలంటీర్గా అప్పుడు అంటే రాత్రి చెప్పిన దాని ప్రకారం
వాళ్ళ మేనమామ తీసుకొని ఆ కోడదొడ్డి దగ్గర తీసుకురావడం జరిగింది. వీళ్ళిద్దరిని కోళ్ళు దొంగతనం చేశారు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి నలుగురు వ్యక్తులు చాలా విపరీతంగా వీళ్ళని కర్రలతోటి ఒకళ్ళేమో తాడుతోటి చాలా విపరీతంగా కొట్టి వాళ్ళని గాయపరచడం జరిగింది. దాని తర్వాత బాగా కొట్టి ఆ తర్వాత వాళ్ళని చెట్టు కట్టేశారు. కట్టేసిన తర్వాత సుమారు 4-5 గంటల మధ్యలో నిన్న సాయంత్రం 4-5 గంటల మధ్యలో వాళ్ళని విడిచిపెట్టడం జరిగింది. విడిచిపెట్టిన తర్వాత వీళ్ళు తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. అయితే మార్నింగ్ ఈ విషయం పెద్ద మనుషులు చెప్పి ఇంత ఇలా అన్యాయం జరిగింది అలా అని చెప్పిన తర్వాత దాన్ని వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు గాయాలు అవడం వల్ల హాస్పిటల్కి వచ్చి జాయిన్ అయ్యారు. దాని మీద మేము స్టేట్మెంట్ రికార్డ్ చేసాం. ఈ స్టేట్మెంట్ ప్రకారం వాళ్ళ మీద ఎస్సీఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది చేస్తున్నాం. ఇప్పుడు ముద్దాయిల కోసం ఒక టీం ఆల్రెడీ వెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించి డిఎస్పీ గారు ఎస్సీఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేసు కాబట్టి డిఎస్పీ గారు దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తారు. యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ ఎవరెవరైతే ముద్దాయిలు ఉన్నారో అలాగే వీడియో క్లిప్లో కూడా ఎవరెవరైతే ముద్దాయిలు ఉన్నారో పరిశీలించి వాళ్ళ మీద ఎస్సీఎస్టీ అట్రాసిటీ యాక్ట్